హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. మహాభారతం ఒక పెద్ద ఇతిహాసం. ప్రపంచంలో జరిగేవన్నీ మహాభారతంలో ఉన్నాయి అని పంచవేదమైన మహాభారతం గురించి ఇలానే చెప్పబడింది. మహాభారతం గురించి చాలా మందికి అనేక కథలు తెలుసు. మహాభారత గ్రంథంలో ఈ కథలు ప్రపంచానికి తెలియని అనేక కథలు, వెలుగులోకి రాని కథలు కూడా మహాభారతంలో ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. భీష్ముడు బంగారు బాణాలు, ఇవి ఎంతో శక్తివంతమైన. ఈ బంగారు బాణాలు 5 బాణాలతో కూడి ఉంటుంది. అత్యంత శక్తివంతమైన ఈ బాణాలు భీష్ముడి దగ్గర ఉండేవి. కౌరవుల తరపున భీష్ముడు ద్రోణాచార్యులు పోరాడినప్పటికీ దుర్యోధనుడు గెలుపుపై ఎలాంటి నమ్మకం ఉండేది కాదు. ఒకసారి భీష్ముడి దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు, మీరు పాండుపుత్రులు అని ప్రేమతో పాండవులపై యుద్ధం సరిగ్గా చేయడం లేదు అంటాడు, నిందిస్తాడు. దాంతో క్రోధంతో భీష్ముడు 5 బంగారు బాణాలు మంత్రించి పట్టుకొని, ఈ 5 బంగారు బాణాల అస్త్రంతో పాండవులను అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. దాంతో దుర్యోధనుడు సంతోషించి ఆ 5 బాణాల అస్త్రాన్ని తన దగ్గరే ఈ రాత్రి ఉంచుకొని, రేపు ఉదయం నేను కురుక్షేత్రంలో వాళ్ళపై ఈ ప్రయోగం చేస్తానని తీసుకొని తన దగ్గరే ఉంచుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు అర్జునునితో యుద్ధం గురించి మాట్లాడుతూ అర్జునునికి దుర్యోధనుడు ఇచ్చిన వరం కోరుకోమన్న విషయాన్ని గుర్తు చేస్తాడు. పాండవులు జూదంలో ఓడి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఒకసారి అడవి ప్రాంతానికి దుర్యోధనుడు వస్తాడు. ఒక పక్క దుర్యోధనుడు, అవతల పక్క చెరువు పక్కన పాండవులు ఉంటారు. ఆ చెరువులో గాంధర్వులు నివాసం ఉంటారు. దుర్యోధనుడు ఆ చెరువులోకి నీళ్లు స్వచ్ఛంగా తీయగా ఉండడం చూసి వేసవి కాలం కావడంతో ఆ చెరువులో దిగి స్నానం చేస్తాడు. అప్పుడు గంధర్వులు బంధిస్తారు దుర్యోధనుని. ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు వారి నుండి దుర్యోధనుని రక్షిస్తాడు. అలా చేసినందుకు దుర్యోధనుడు అర్జునునికి ఏదైనా వరం కోరుకోమంటాడు. అవసరం వచ్చినప్పుడు అడుగుతాను అని అర్జునుడు అనడంతో దుర్యోధనుడు వెళ్ళిపోతాడు. అర్జునుడు అడిగిన వరం, భీష్ముడి నుండి దుర్యోధనుడు బంగారు 5 బాణాల అస్త్రాన్ని తెచ్చుకోవడంతో సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణుడు ఈ విషయం తెలుసుకొని అర్జునుడికి దుర్యోధను దగ్గరికి పంపిస్తాడు. నీకు ఇస్తానన్న వరాన్ని, ఆ బంగారు బాణాల అస్త్రాన్ని అడిగి రమ్మని పంపిస్తాడు. అయితే శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పడంతో క్షత్రుడైన ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దుర్యోధనుడు 5 బంగారు బాణాలను అర్జునుడికి ఇస్తాడు. తిరిగి భీష్ముని దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడు మంత్రించి మళ్ళీ 5 బాణాలు ఇవ్వమంటాడు. అది అసాధ్యం, ఒక వరం ఒకసారే వస్తుంది అని అంటాడు భీష్ముడు. అప్పుడు దుర్యోధనుడు చేసిన పనిని తలుచుకొని చేతికి వచ్చిన విజయాన్ని వదులుకున్నానని బాధపడతాడు. ఈ విధంగా మహాభారతంలో తెలియని అనేక కథలు ఉన్నాయి. పాండవుల్లో సహదేవుడు గురించి చాలామందికి తెలియదు. పాండురాజు భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఏమి జరుగుతుందో ముందే తెలిసే జ్ఞానం ఉంది. ఆ వరం ఆ సహదేవునికి కూడా వస్తుంది. అది ఎలా వచ్చింది అంటే, పాండురాజు చనిపోయే ముందు కొడుకులను, పాండవులను పిలిచి నా మెదడును సమభాగాలుగా చేసుకొని తినండి అంటాడు. పాండవుల్లో మొదటి 4 వెనుకకు జరిగి మేము తినలేము, ఆ పని చేయలేము అని అంటారు. కేవలం ఒక్కరే సహదేవుడు ముందుకు వస్తాడు. తినడానికి మిగిలిన వారు అందుకు ఒప్పుకోరు, తినరు. దానితో సహదేవుడు ఆ పాండురాజైన అతని తండ్రి మెదడుని తినేస్తాడు. దాంతో పాండురాజు శక్తి అంతా సహదేవునికి వస్తుంది. అలా భూత భవిష్యత్తు వర్తమాన కాలం గురించి, జ్యోతిష్యం గురించి కూడా గొప్ప జ్ఞాని అవుతాడు. సహదేవుడు అలా శక్తివంతుడు. సహదేవుడు శకునికి సహదేవుని గురించి అన్ని విషయాలు తెలుసుకుంటాడు. తన తండ్రి దగ్గర నుంచి వచ్చిన జ్ఞానాన్ని, భవిష్యత్తు భూత వర్తమాన కాలం అలాగే జ్యోతిష్య జ్ఞానాన్ని గురించి అన్ని సహదేవునికి తండ్రి దగ్గర నుంచి వచ్చాయని శకునికి ఈ విషయం తెలుసు. అయితే శకునుడు దుర్యోధనుడితో ఈ విధంగా చెప్తాడు, సహదేవుని దగ్గరికి పంపుతాడు. కురుక్షేత్ర యుద్ధం గురించి మంచి ముహూర్తం పెట్టమని, పెట్టించుకొని రమ్మని శకునుడు దుర్యోధనుకి చెప్పి సహదేవుని దగ్గరికి ఇలా పంపడంతో కురుక్షేత్రంలో మొదటి శత్రువు దుర్యోధను అని సహదేవునికి తెలిసి కూడా న్యాయబద్ధంగా జ్యోతిష్య పండితుడిగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్తం పెడతాడు. అర్జునుడి కుమారుడు ఇరవణుడు, అర్జునుడు మరియు కురు జన్మించిన అర్జునుడి కురుక్షేత్ర యుద్ధంలో గెలవాలని, కర్ణుడి నుండి రక్షించబడాలని, అతని తండ్రి అర్జునుడు గెలవాలని కాళీమాతకు తనకు తాను బలిచ్చుకొని ప్రాణార్పణ చేస్తాడు ఇరవణుడు. ఇలా అనేక విషయాల గురించి, చాలామందికి తెలియని రహస్యాల గురించి మహాభారతంలో ధృతరాష్ట్రుని గురించి కూడా ఉన్నది. ధృతరాష్ట్రుడు కౌరవులు 100 ఒక కుమారుడి సంతానం అని అందరికీ తెలుసు. కానీ 101 సంతానం కాక ఇంకొక కుమారుడు కూడా ఉంటాడు.
ఆ ఒక్క కొడుకు దాసికి జన్మించిన యుధిష్ఠుడు గాంధారి గర్భవతిగా ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడు చూసుకోవడానికి ఒక దాసిని నియమిస్తారు. అప్పుడు ధృతరాష్ట్రుడు దాసిని అతనికి చేసిన సేవలను తనపై ప్రేమ పెంచుకొని గాంధర్వ వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిస్తాడు. ఆ దాసికి పుట్టిన బిడ్డే యుధిష్ఠుడు. ఈ విధంగా మహాభారతంలో తెలియని అనేక విషయాలు ఉన్నాయి. మహాభారతం ఎపిసోడ్స్ చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వెళ్ళి చూడండి. ఈరోజు మహాభారతం చెప్పబోయే టాపిక్ వచ్చేసి అశ్వత్థామ. అశ్వత్థామ గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే గొప్ప యోధుడు అశ్వత్థామ, ఈయన చుట్టూ తిరిగే మరియు చాలా రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అయితే గురుపుత్రుడు ద్రోణాచార్యుడు అతన్ని ఏడుగురు చిరంజీవుల్లో ఒకటిగా మరియు పరమశివుని నుండి అమరత్వం యొక్క వరాన్ని పొందిన అశ్వత్థామ ఇప్పటికీ ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్తుంటారు. అయితే దీని గురించి చాలా ఆర్టికల్స్ కూడా వచ్చాయి. సో మహాభారతంలో ముఖ్య పాత్ర పోషించిన వారిలో అశ్వత్థామ కూడా ఉన్నాడు. అశ్వత్థామ ద్రోణాచార్యుని యొక్క కుమారుడు. మహాభారతంలో అత్యంత శక్తివంతమైన యోధులలో ఒకడు. అతడు పరమశివుని యొక్క పరమ భక్తుడు. అయినప్పటికీ కృష్ణుడిచే శపించబడ్డాడు. ఎందుకు? వీడియోలో అనేక విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను. అయితే ద్రోణుడు మరియు కృపి వీరి ఇద్దరు. అయితే ద్రోణుడు శివునితో సమానమైన పరాక్రమం కలిగిన పుత్రుడిని పొందాలని శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి చాలా సంవత్సరాలు కఠోర తపస్సు అయితే చేస్తాడు. అశ్వత్థామ శివుని అవతార భాగమని చెప్తుంటారు. అతను చిరంజీవిగా జన్మించాడు కాబట్టి అతన్ని సప్త చిరంజీవుల్లో ఒకరిగా చెప్తుంటారు. అతను తన నుదుటిపై మణితో జన్మించాడు. ఇది మానవుల కంటే తక్కువ అన్ని జీవుల కంటే అతన్ని శక్తివంతం చేస్తుంది. ఇది అతనికి ఆకలి, దాహం మరియు అలసట నుండి రక్షిస్తుంది. పరమశివుడికి మూడో కన్ను ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా నుదుటిపై మణితో జన్మిస్తాడు అశ్వత్థామ. అశ్వత్థామకు కృష్ణుడు ఇచ్చిన శాపం కారణంగా మహాభారతం నుండి ఇంకా జీవించి ఉన్నాడని మనమందరం చాలా కథలైతే వింటుంటాం. మహాభారతం నుండి అతని కథను కనుగొని అతను ఇంకా బతికే ఉన్నాడా లేదా అనేది విషయాల గురించి తెలుసుకుందాం. అశ్వత్థామ మహాభారతంలో ద్రోణుని యొక్క కుమారుడు. ఇతని తల్లి కృపి. ఇతను మరణం లేని చిరంజీవి. ద్రోణాచార్యుడికి కడు ప్రియమైన కురుక్షేత్ర సంగ్రామం చివరిలో కౌరవుల పక్షాన మిగిలిన ముగ్గురులో ఒకడు. తన కుమారుడు మరణించాడన్న వదంతులు కుంగిపోయిన ద్రోణుడు అస్త్ర సన్యాసం చేసి దుష్టదుమ్యుని చేతిలో మరణం పాలయ్యాడు. కక్షతో రగిలిపోయిన అశ్వత్థామ చనిపోతున్న తండ్రి దగ్గర యుద్ధం అనంతరం ఎలాగైనా దుష్టదుమ్యుని చంపేటట్లు అనుమతి తీసుకుంటాడు. మహాభారత యుద్ధానంతరం తాను ఎలాగైనా పాండవులను చంపుతానని అశ్వత్థామ దుర్యోధనుడితో మాట ఇస్తాడు. యుద్ధం చివరి రోజున అశ్వత్థామ గుడ్లగూపపై కాకులు పగటి పూట ఎలాగైతే దాడి చేస్తాయో అలాగే రాత్రిపూట గుడ్లగూపలు తిరిగి ఆ కాకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో నిశితంగా పరిశీలించి పాండవులను చంపడానికి ఒక పథకాన్ని రూపొందిస్తాడు. అయితే అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యునితో కలిసి రాత్రి వేళలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్తాడు. కానీ అక్కడ శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన రక్కసి వారిని అడ్డగించి అక్కడి నుంచి శ్రీకృష్ణుడు వాళ్ళను పాండవులను గంగానది తీరానికి తరలిస్తాడు. అలా శ్రీకృష్ణుడు పాండవులను రక్షిస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అశ్వత్థామ తన శరీరాన్ని పరమశివునికి సమర్పించేస్తాడు. అలా సమర్పించడంతో శివుడు మెచ్చి ఆ రాత్రి అతన్ని ఎవరైతే చూస్తారో వారు చనిపోయేలా వరాన్నైతే పొందుతాడు. అర్ధరాత్రిలో పాండవులను చంపడానికి వారి శిబిరానికి వచ్చాడు. ద్రౌపది పుత్రులైన 5 మంది ఉప పాండవులను చంపేస్తాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడిస్తారు. అయితే అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలపడతాడు. కానీ అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ప్రతీకగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ రెండు ఢీకొట్టే ప్రళయం తప్పదని భావించి ఋషులు ఇద్దరు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించుకోమని చెబుతారు. అయితే అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని దాన్ని తిప్పేసి దాన్ని అయితే ఉపసంహరించుకొని అశ్వత్థామ కూడా అలా ఉపసంహరించుకోమని చెప్పగా అతను ఏం చేస్తాడంటే పాండవుల మీద ద్వేషంతో రగిలిపోయి అశ్వత్థామ పాండవ స్త్రీల గర్భాల మీదకి దారి మరలిస్తాడు. అయితే వారిలో అర్జుని కోడలు ఉత్తర, అభిమన్యుని యొక్క భార్య ఉత్తర. అభిమన్యుడు అర్జున్ యొక్క కుమారుడు. అయితే ఉత్తర మీదకి మరలించడంతో ఆమె కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది. పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన పరీక్షితుడు బ్రహ్మాస్త్ర ఫలితంగా పరీక్షితుని తల్లి గర్భంలోనే మరణిస్తాడు. కానీ శ్రీకృష్ణుడు తన మాయయోగతో మృతు శిశువును తిరిగి బ్రతికిస్తాడు. అశ్వత్థామను 3000 సంవత్సరాల పాటు కుష్టివ్యాధి గ్రస్తుడివై కమ్మని కృష్ణుడు శపిస్తాడు. అలా ద్రోణాచార్యుడు గురుకులంలో చేరినప్పటి నుంచి అధికారం మరియు ఆజ్ఞ కోసం ఎల్లప్పుడూ తహతహలాడుతూ ఆడేవాడు అశ్వత్థామ. అయితే అశ్వత్థామ శివుడి అంశతో పుట్టినా కానీ అతని దుర్బుద్ధి కారణంగా దుర్యోధనుని తదుపరి రాకుమారుడు మరియు చివరి వరకు హస్తినాపురం రాజుగా ఎవరు ఉండబోతున్నారంటే కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అశ్వత్థామ చాలా నమ్మకంతో
కౌరవుల పక్షాన వహించాడు. అయితే అశ్వత్థామ కౌరవుల పక్షాన అధర్మం వైపు నిలబడడం కారణంగా, అయితే కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అశ్వత్థామ చాలా నమ్మకంగా కౌరవుల పక్షాన వహిస్తాడు, అయితే అధర్మం వైపు నిలబడతాడు, అత్యధిక సంఖ్యలో ప్రజలను కూడా చంపుతాడు. కర్ణుడు మరియు అర్జునుడిని కానీ అతని తండ్రి ద్రోణాచార్యుడు దృష్టద్యుమ్నుడితో చంపబడినప్పటికీ అతను ప్రశాంతతను అయితే కోల్పోతాడు. అలా పాండవులను కూడా చంపడానికి వాళ్ళ మీద చాలా ద్వేషం పెట్టుకొని ఉప పాండవులనైతే చంపేస్తాడు. గుడారంపై దాడి చేసి పాండవులను, ఐదుగురు కుమారులను, వారి యొక్క యోధులను భావించి నిద్రలోనే చంపేస్తాడు. ఇలా అనేక నేరాలను కురుక్షేత్ర సంగ్రామంలో చేయడం వల్ల అశ్వత్థామ నేరాలను చాలా చేయడం వల్ల శపించబడ్డాడు. మరియు అతను సాధ్యమైనంత పేద రాష్ట్రంలోనూ చివరి వరకు జీవించవలసి ఉంటాడనేసి అతను తన రత్నాన్ని అయితే అర్జునుడు తీసేసి శ్రీకృష్ణుడికి ఇస్తాడు. దానితో అతని నుదుటిపై ఉన్న గాయం ఎప్పటికీ కోలుకోదని మరియు అతని శరీరం పుండ్లు మరియు చీమతో కప్పబడి అతను రక్తపు చిమ్ముకుంటూ శపించబడ్డాడు. అశ్వత్థామ కలియుగం చివరి వరకు భయంకరమైన కుష్టివ్యాధితో జీవించవలసి ఉంటుందని, ఎవరి సహాయం చేయరని, అతనికి ఆహారము ఆశ్రమము ఇవ్వరని చెప్పాడు శ్రీకృష్ణుడు. అలా మహాభారతంలో అశ్వత్థామ చేసిన అధర్మమైన పనుల గురించే శ్రీకృష్ణుడైతే పాండవులపై ద్వేషాన్ని పెంచుకున్న కారణంగా అశ్వత్థామను కుటుంబంలో అందరిని చంపడానికి ప్రయత్నించడంతో, దీంతో శ్రీకృష్ణుడు అతనిపై చాలా కోపించి అశ్వత్థామనైతే శపించాడు. శిక్షగా అశ్వత్థామ నుదుటిపై ఉన్న రత్నాన్ని కూడా అప్పగించమని కోరాడు కృష్ణుడు. అశ్వత్థామను 3000 సంవత్సరాలు శపించాడు శ్రీకృష్ణుడు. అతను తన గాయాల నుండి రక్తం మరియు చీముకాయతో అడవుల్లో సంచరిస్తూ కలియుగం అంతం వరకు జీవిస్తావనేసి శపించాడు. యుద్ధ సమయంలో అతనికి మృత్యు భయం లేదు కాబట్టి, మృత్యు అతన్ని కలవలేదు, అతనికి ఆతిథ్యం లేదా వసతి కూడా ఉండదు కాబట్టి అతను మానవ జాతి మరియు సమాజం నుండి ఎటువంటి భౌతిక సంభాషణ లేకుండా పూర్తిగా ఒంటరిగా ఉంటాడు. అయితే అతని నుదుటిపై ఉన్న రక్తాన్ని తొలగించడం వల్ల కలిగే గాయం మానదనేసి మరియు అతని శరీరం 3000 సంవత్సరాల వరకు ఎప్పటికీ నయం కాని, పుండ్లు మరియు పూతలు ఏర్పడే నయం చేయలేని వ్యాధులతో బాధపడుతూ చావు కావాలి అని కోరుకుంటూ రోజు నరకాన్ని అనుభవిస్తూ కలియుగ అనంతం వరకు జీవిస్తాడని శ్రీకృష్ణుడైతే శపించడం జరిగింది. సో అధర్మం వైపు నిలబడితే ఇలాంటి శిక్ష అయితే తప్పదు అని మహాభారతం అయితే చెప్పడం. అశ్వత్థామ ఇప్పటికీ ఇంకా జీవించే ఉన్నాడా అని చెప్పడానికి చాలా ఆధారాలు అయితే కనుక్కున్నారు. అయితే ఆసిర్గఢ్ మధ్యప్రదేశ్లోని పాతకోట సమీపంలో నివసించే గ్రామస్తులు అయితే ఈ విధంగా చెప్తారు. పాతకోటలోని శివలింగాన్ని ప్రార్థించడానికి మరియు పువ్వులు సమర్పించడానికి అతను ప్రతి ఉదయం వస్తాడని నమ్ముతారు. కొంతమంది పైలట్ బాబా వంటి యోగి తాము హిమాలయాల్లో అశ్వత్థామను చూశామనేసి కూడా మరో కథ చెప్తుంటారు. అతను ఇప్పటికీ భారతదేశంలోని నర్మదా నది మరియు చుట్టుపక్కల భూమిపై తిరుగుతున్నాడని నమ్ముతారు. అయితే ఇది సాధ్యతకు విరుద్ధంగా మహాభారతంలో మరో సంఘటన అయితే ఉంది. తన శిష్యుడిని వెంటనే లోపలికి తీసుకొని ప్రపంచం నుండి అన్ని చెల్లను తొలగించి శివుడు ఉద్దేశపూర్వకంగా అశ్వత్థామ రూపంలో లోకంలో తిరుగుతూ చెడును సంహరించడానికి శివుని సూచనలను మాత్రమే పాటిస్తున్నాడని మరో కథ అయితే చెబుతుంటారు. అతను తన శిష్యుణ్ణి వెంటనే లోపలికి తీసుకున్నాడనేసి, అంటే హిమాలయాల దగ్గరికి, అక్కడ ఒక రహస్య ప్రదేశంలో ఇప్పటికీ సంచరిస్తున్నాడనేసి చెబుతుంటారు. అలా ఇప్పటికీ హిమాలయాల్లోనూ సంచరిస్తున్నాడనేసి చెబుతుంటారు. మధ్యప్రదేశ్కు చెందిన ఒక వైద్యుడు కొన్నాళ్ల క్రితం నుదుటిపై అసాధారణమైన గాయంతో ఉన్న ఒక రోగిని చికిత్స కోసం తన వద్దకు వచ్చాడని చెప్పాడు. అది 21వ శతాబ్దంలో జరిగిన సంఘటన. దీని గురించి కొన్ని ఆర్టికల్స్ కూడా వచ్చాయి. అయితే వైద్యుడు అన్ని రకాల మందులు ఇచ్చినప్పటికీ గాయమైతే కుట్టిన తర్వాత కూడా, కుట్లేసిన తర్వాత కూడా అది మానలేదంట. అందుకే అతను అశ్వత్థామన అని సరదాగా ఒకసారి రోగిని అడిగాడంట. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇప్పటి వరకు డాక్టర్కి అంతుచిక్కని ఒక మిస్టరీగానే ఉండిపోయిందట. అతను తన పేషెంట్ని చూసేందుకు తిరిగి వెంటనే ఆ తర్వాత క్యాబిన్లో వెళ్తే అక్కడ కనిపించలేడంట. ఇలా చాలా రకాలుగా చాలా వ్యక్తులు అయితే రకరకాల కథలైతే చెప్పారు. అలా మహాభారతంలో అశ్వత్థామ చేసిన అధర్మమైన పనుల గురించే శ్రీకృష్ణుడైతే పాండవులపై ద్వేషాన్ని పెంచుకున్న కారణంగా అశ్వత్థామను కుటుంబంలో అందరిని చంపడానికి ప్రయత్నించడంతో, దీంతో శ్రీకృష్ణుడు అతనిపై చాలా కోపించి అశ్వత్థామనైతే శిక్షగా అశ్వత్థామ నుదుటిపై ఉన్న రత్నాన్ని కూడా అప్పగించమని కోరాడు కృష్ణుడు. అశ్వత్థామను 3000 సంవత్సరాలు శపించాడు శ్రీకృష్ణుడు. అతను తన గాయాల నుండి రక్తం మరియు చీముకాయతో అడవుల్లో సంచరిస్తూ కలియుగ అనంతం వరకు
యుద్ధ సమయంలో అతనికి మృత్యుభయం లేదు కాబట్టి మృత్యు అతన్ని కలవలేదు. అతనికి ఆతిథ్యం లేదా వసతి కూడా ఉండదు కాబట్టి అతను మానవ జాతి మరియు సమాజం నుండి ఎటువంటి భౌతిక సంభాషణ లేకుండా పూర్తిగా ఒంటరిగా ఉంటాడు. అయితే అతని నుదుటిపై ఉన్న రక్తాన్ని తొలగించడం వల్ల కలిగే గాయం మానదనేసి మరియు అతని శరీరం 3000 సంవత్సరాల వరకు ఎప్పటికీ నయం కాని పుండ్లు మరియు పూతలు ఏర్పడే నయం చేయలేని వ్యాధులతో బాధపడుతూ చావు కావాలి అని కోరుకుంటూ రోజు నరకాన్ని అనుభవిస్తూ కలియుగ అనంతం వరకు అధర్మం వైపు నిలబడితే ఇలాంటి శిక్ష అయితే తప్పదు అని మహాభారతం అయితే చెప్పడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్.